మలబద్ధకం నివారించడానికి ఓట్మీల్ ఏ విధంగా సహాయపడుతుంది? మలబద్ధకం లింగ వయోభేదాలు లేకుండా అనేక మందిపై దాడి చేసే ఒక జీవనశైలి వ్యాధిగా చెప్పుకోవచ్చు. ఆహారపు అలవాట్లు, దైనందిన వ్యాయామం, ఒత్తిడి స్థాయిలు మొదలైనవి మలబద్ధకం కలగడానికి ముఖ్య కారణాలు. మలబద్ధకం చికిత్సకు ఓట్స్ అద్భుతంగా సహాయపడతాయని మీకు తెలుసా? అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఓట్మీల్ను తినడం మలబద్ధకం నివారణకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మనలో చాలామందికి ఇప్పటికే ఓట్మీల్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగించే ఒక సహజ పదార్థంగా తెలుసు. ఓట్స్లో కరగని పీచు పదార్థాలు సమృద్ధిగా ఉండటం మరియు పీచు పదార్థాలు అధికంగా ఉన్న ఆహారాలు మలబద్ధకంను అత్యుత్తమంగా పనిచేయడం వలన ఇవి మలబద్ధకం నివారణకు ఉన్న ఉత్తమ సహజ మార్గాల్లో ఒకటి. ఒక కప్పు ఓట్మీల్లో 4 గ్రాముల పీచు పదార్థం ఉన్నట్లు అంచనా వేయబడింది. వీటిలో 2 గ్రాములు మలబద్ధక నివారణకు అవసరమైన చికిత్స చేయగల కరగని ఫైబర్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, జింక్, థయామిన్, సెలీనియం, మాంగనీస్ మరియు ఇనుము వంటి ఖనిజాలు కూడా మెండుగా ఉంటాయి. దీనిలో ఉన్న కరగని ఫైబర్ జన్యు వ్యవస్థలోకి ప్రవేశించి గట్టిపడిన మలంతో కలిసి మృదువుగా మారుతుంది. ఓట్స్ తినడం వలన విసర్జకాలు ఎటువంటి నొప్పి కలుగ చేయకుండా సులభంగా శరీరం నుండి బయటకు వస్తాయి. కనుక ప్రతిరోజు అల్పాహారంలో 1 గిన్నెడు ఓట్మీల్ను తీసుకోవడం ఉత్తమమని సిఫార్సు చేయబడింది. ఓట్మీల్ వలన వనగూరే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు. బరువు కోల్పోవడానికి సహాయపడుతుంది. ఓట్స్లో యాంటీఆక్సిడెంట్స్ మరియు పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మీ జీర్ణక్రియ వేగాన్ని పెంచుతాయి. అంతేగాక శరీరంలో పేరుకున్న కొవ్వు కణాలను త్వరగా విచ్ఛిన్నం చేయడానికి వీలు కల్పిస్తాయి. తద్వారా బరువును తగ్గిస్తాయి. అంతేకాక ఓట్మీల్ తినడం వలన కడుపు నిండిన భావన కలిగి అతిగా తినకుండా నియంత్రింపబడుతుంది. తద్వారా బరువు పెరగడం కూడా నివారింపబడుతుంది. కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. ఓట్స్లో పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి నియంత్రణలో ఉంచగలవని పరిశోధనల అధ్యయనాలు నిరూపించాయి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.